हाय फ्रेंड्स अंदर की नमस्कार नेन मी मंजुला जेआरके गार्डनर फ्रेंड ईरोजु ना गार्डन वेल्लुल्ली हार्वेस्ट वच्चिनट्टुंदी कोंचेम वेसां सांपिल गा चूद्दाम वस्तुंदा रादा अनि अदि हार्वेस्ट वच्चिंदी आ अनुभवानि कूडा मीतो इप्पुडु पंचुकुंटानु अंटे नेनु एंतवरकु सक्सेस अय्यानु मनकि अनुभवं द्वारा कोन्नि पाठालु अनेवि वस्तायंडि ఇప్పుడు మనం అది చూస్తే మనకి ఎంతవరకు వచ్చాయి అలాగే వెల్లుల్లి ఎన్ని రోజులకు హార్వెస్ట్ చేయొచ్చు అలాగే ఎలా నాటాలి అనేది మనకి ఒక ఐడియా అయితే వస్తుంది సో ఇప్పుడు మనం వెల్లుల్లిని హార్వెస్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ కంటైనర్లో నేను వెల్లుల్లిని పెట్టాను ఊరికే నా కిచెన్లో ఉన్న వెల్లుల్లి రబ్బల్ని ఇక్కడ నాటానండి ఇప్పుడు ఎంత వరకు వచ్చాయంటే మొక్కలైతే ఎండిపోయినాయి కాబట్టి ఇంకా మనం వీటిని చూద్దాం ఎంత వరకు వచ్చాయనేది చూసి దీనిలో కూడా మనకి ఏమన్నా తెలుస్తుందేమో నేర్చుకుందాం ఓకేనా సరే ఫ్రెండ్స్ చూసారా వచ్చే కదండి వెల్లుల్లి ఒక్క రబ్బ పెడితే మనకి ఈ మాత్రం హార్వెస్ట్ అయితే వచ్చింది ఇంత మాత్రం అంటే ఫస్ట్ టైం నాకైతే ఓకే అండి మరి మీకేం అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి పర్లేదు ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లిని కొంతమంది చిన్న ఉల్లి అంటారు అలాగే ఇంగ్లీష్లో గార్లిక్ అని కూడా అంటారండి ఇవి నేను నా కిచెన్ లో ఒక చిన్న వెల్లుల్లిని తీసుకొని వాటి రెబ్బలు నాటాను అవి ఇలా వచ్చాయి అంటే మనకి పోషణ సరిగా లేకపోయినా అలాగే మనకి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలియకపోయినా కానీ కొన్నిసార్లు ఇలా చిన్న చిన్నవే మనం హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఫస్ట్ టైం మనం ఒక అనుభవం ద్వారా పాఠాలు అయితే నేర్చుకుంటాము ఇవి ఎలా వస్తాయో చూద్దామనేసి వేయడం జరిగింది పాత మట్టిలోనే వేసానండి మట్టిలో ఎటువంటి మళ్ళీ మార్చకుండా పాత కుండీలో మట్టిలో అలాగే వేశాను సో వీటికి తగిన పోషకాలు అయితే అందలేదు అందుంటే ఇంకా ఇవి మంచిగా హార్వెస్ట్కి వచ్చిండేవి పర్లేదు ఇంత మాత్రమేనా వచ్చాయి చూసారా ఇంకా మొక్క ఉంది అయినా తీసేసాను ఇంకా మరి కొత్త వేసుకుందాము ఇదండి ఈరోజు మన గార్లిక్ హార్వెస్ట్ చూసారుగా చిన్న వెల్లుల్లి రెబ్బకి నాటితే ఇలా మనకి పర్లేదు బాగానే వచ్చాయి ఇప్పుడు ఇందువల్ల మనకు తెలిసిన విషయం ఒకటే అండి మట్టిలో పోషణ కరెక్ట్గా ఉంటే ఇవి మంచిగానే వస్తాయి వెల్లుల్లి కూడా మనం మన టెర్రస్ గార్డెన్లో పండించవచ్చని నాకైతే అర్థమైంది సో ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా వెల్లుల్లి నాటుతాను ఎలా నాటాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి వెల్లుల్లి రెబ్బలు అంటే మన కిచెన్లో కొంచెం బలంగా ఉన్న వెల్లుల్లిని మనం ఇట్లా తీసుకోవాలి అలాగే వాటిలో కొన్ని ఇలా మొక్కలు వచ్చినవి కూడా ఉంటాయి చూసారా ఇలా వీటిని కూడా మనం నాటేసుకుంటే వచ్చేస్తాయి ఈసారి నేను మంచి పోషకాలున్న మట్టిలో వీటిని పెడుతున్నానండి ఇందులో ఆల్రెడీ నేను బెండు గింజలు వేస్తున్నాను అవి పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా దీనిలో పెడుతున్నాను చూసారా ఇలా తీసుకొని అంతే అండి చాలు ఇవి వెంటనే మనకి తొందరగానే మొక్కలు వచ్చేస్తాయి ఒక్కరి వెల్లుల్లి రెబ్బకి ఒక వెల్లుల్లి పెద్ద వెల్లుల్లి పై వస్తుంది కదా సో మన గార్డెన్లో మనం పండించుకున్న తృప్తి అయితే మనకి వస్తుంది అది చాలు కదా అన్నిటితో పాటు వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా మనం పండిస్తున్నామన్న సంతృప్తి నాకైతే ఉంది మీరు కూడా ఇప్పుడే మీ కిచెన్లో ఉన్న వెల్లుల్లిపాయల్ని కొన్నింటిని ఇలా నాటేసుకోండి ఓకేనా
స్టార్ట్ చేయండి మీరు కూడా టెర్రస్ గార్డెన్ ఒక్కసారి మీరు అందులో ఉన్న ఆనందాన్ని పొందారంటే ఇంకా మీరు కూడా నాలాగే గార్డెన్ ని మొత్తం మొక్కలతో నింపేస్తారండి నిజం మొదటా మీరు చిన్న చిన్నగా ఇలా వెల్లుల్లి ఉల్లిపాయల్ని మన ఇంట్లో వేస్ట్ గా ఉన్న వాటితోనే స్టార్ట్ చేయండి అంతే మీరు కూడా గార్డెనర్ అయిపోతారు చిన్న కంటైనర్లు ఉన్నా సరే అండి ఏదో ఒకటి మనం అందులో కుండీలు మట్టి నింపాము మొక్క పెట్టాము అన్నది ఇంపార్టెంట్ మా కుక్కలు స్టార్ట్ అయినాయండి అరవడం ఈ కాపు ఇవి మళ్ళీ జర్మినేట్ అయినాక మీకు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా ఈరోజు మీ కిచెన్లో వెల్లుల్లిని నాటేయండి ఓకేనా ఏం పెద్ద కష్టం కాదండి ఊరికే మన చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటే ఓన్లీ ఆకుకూరలు కూరగాయలనే పెంచండి తప్పే ఉంది ఒక్కసారి రెండు సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మనం ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం చూసారుగా ఇప్పుడు మనం ఎల్లుపాయలు వేసాము కొద్దిగా చిన్నవే వచ్చాయి ఓకే ఈసారి చూద్దాం అలాగే వీటికి కూడా కొన్ని మామూలుగా రైతులు విత్తనాలు వేస్తారండి అంటే వాటిని విత్తనాలు కనుకట్టి మనం అట్లా వేయడంలా వంటింట్లోవే వేస్తున్నాం కాబట్టి ఒకసారి ఈసారి వీటిని సీడ్స్ కుదులుతాను చూద్దాం వస్తాయేమో అప్పుడు నేను కూడా అందరిలాగా పెద్దవిగా పండిస్తానేమో బహుశా చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా టెర్రస్ గార్డెన్లో వెల్లుల్లి హార్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ